బొమ్మిడివరం మండలం మరియు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదవారి ఇళ్లకు పూర్వ ప్రభుత్వాలు మంజూరు చేసిన బలహీన వర్గాల గృహాలకు ఓటీఎస్ పెట్టి నిర్బంధంగా ఒక్కొక్క లబ్ధిదారుల నుంచి 10,000 రూపాయలు వసూలు చేయడంపై పార్టీ సభ్యులందరూ ధ్వజమెత్తారు. ఓటీఎస్ విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగం ప్రకారం చెల్లవని, ప్రభుత్వంచే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసే రిజిస్ట్రేషన్కు చట్టబద్ధత లేదన్నారు. ఓటీఎస్ విధానాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓటీఎస్ విధానాన్ని 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 ఓటీఎస్ విధానాన్ని
ఓటీఎస్